గుడ్ మార్నింగ్ అమ్మ. చూడండి అమ్మా, మనకి క్వశ్చన్ ట్యాగ్లో చాలామంది పిల్లలకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి ఈరోజు క్లియర్ అయ్యేలాగా ఈ వీడియో చేద్దాం. చూడండి, మనకి షీఈజ్ ఎ టీచర్, షీఈజ్ ఎ టీచర్కి మీకు తెలుసు ఈజ్ అండ్ షీ, ఈజ్ అండ్ సి, ఎందుకంటే ఇది పాజిటివ్ సెంటెన్స్. షీఈజ్ ఎ టీచర్ అనేది మనం నెగిటివ్లో చూడండి, ఈజ్ ప్లస్ నాట్ వస్తే ఈజ్ అంటూ, వజ్ ప్లస్ నాట్ వస్తే వజ్ అంటూ, ఆర్ ప్లస్ నాట్ వస్తే ఆర్ అంటూ, హ్యావ్ ప్లస్ నాట్ వస్తే హ్యావ్ అంటూ, ఇది మీ అందరికీ తెలుసు. అయితే ఒకసారి ఏమిస్తున్నాడంటే ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్, ఈజ్, వజ్, ఆర్, హ్యావ్. అలా కాకుండా ఒకసారి ఏమిస్తున్నాడు చూడండి, షీ ఏట్ ఏ మ్యాంగో, షీ ఏట్ ఏ మ్యాంగో, షీ ఏట్ ఏ మ్యాంగో. హీ గోస్ టు మార్కెట్, హీ గోస్ టు మార్కెట్, హీ గోస్ టు మార్కెట్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఎయిట్ గోస్, ఐ లైక్ ఐస్ క్రీమ్. చూడండి మనకి ఎయిట్ గోస్ లైక్, ఇక్కడ మనకి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఏమీ లేదు, ఇక్కడ ఓన్లీ మెయిన్ వర్బ్ మాత్రం ఉంది, హెల్పింగ్ వర్బ్స్ లేవు. చూడండి ఎప్పుడైనా కూడా ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు, మనం క్వశ్చన్ టేక్ రాయలేనప్పుడు, మనం ఒకవేళ వి వన్ ఉన్నట్లయితే మనం అక్కడ హెల్పింగ్ వర్బ్గా డూను తీసుకోవాలి, V2 ఉన్నట్లయితే డిడ్డును తీసుకోవాలి క్వశ్చన్ ట్యాగ్లో హెల్పింగ్ వర్బ్గా. మనకి V1కి SRES ఉన్నట్లయితే డజన్ తీసుకోవాలి, ఇది మనకి రూల్ అనమాట. చూడండి మనకి షీ ఏటీఏ మ్యాంగో, షీ ఏటీఏ మ్యాంగో ఇక్కడ ఓన్లీ మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి, చూడండి V2 ఉంటే ఏం తీసుకోవాలి, డిడ్ తీసుకోవాలి కాబట్టి డిడెంట్ షీ, ఇక్కడ డిడెంట్ షీ అనేది, డిడెంట్ షీ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుందండి. హీ గోస్ టు మార్కెట్, హీ గోస్ టు మార్కెట్ అనేది గోస్, గో ప్లస్ ఈఎస్, సో వెర్బ్ V1కి SRES యాడ్ చేస్తే ఏం తీసుకోవాలంటే డజ్ తీసుకోవాలి కాబట్టి డజంట్ షీ, డజంట్ హీ. మనకి ఐ లైక్ ఐస్ క్రీమ్, మనకి V1 కాబట్టి డూ తీసుకోవాలి, డోంట్ ఐ. ఇలా మనం ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు ఓన్లీ మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు V1 వస్తే డూ తీసుకోవాలి, V2 వస్తే డిడ్ తీసుకోవాలి, V1కి SRES యాడ్ చేస్తే మనం డజన్ వర్బ్ని తీసుకోవాలండి. ఇదే కాకుండా క్వశ్చన్ ట్యాగ్లో చాలామంది పిల్లలు రైజ్ చేస్తున్న డౌట్ ఏంటంటే, సార్ హావ్ ఫామ్స్ వచ్చినప్పుడు ఎలా క్వశ్చన్ ట్యాగ్ని రాయాలి. చూడండి ఒకసారి, ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం, she has a bike, we had an idea. చూడండి మనకి ఇక్కడ I have a problem, she has a bike, we had an idea. మనకు తెలుసు ఇక్కడ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ మనం ఎలా యూజ్ చేసాం అంటే మెయిన్ వర్బ్గా యూజ్ చేసాం, ఇక్కడ చూడండి I have eaten a mango. She has selected. We had played cricket. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్. ఇక్కడ మనకి ఈ 3 sentences మనకి హ్యావ్ ఫామ్స్ అనేవి మెయిన్ వర్బ్ యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం, మెయిన్ వర్బ్ యూజ్ చేస్తాం. ఇక్కడ 3 sentences ఐ హ్యావ్ ఈటన్, ఇక్కడ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ఈటన్ మెయిన్ వర్బ్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, సెలెక్టెడ్ మెయిన్ వర్బ్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, ప్లేడ్ మెయిన్ వర్బ్. ఇలా మన హ్యావ్ ఫామ్స్ని ఎప్పుడు కూడా మనకి హ్యావ్ ఫామ్స్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తే మనకు క్వశ్చన్ ట్యాగ్లో హెల్పింగ్ వర్బ్స్గా మనం హ్యావ్ ఫామ్స్ తీసుకోవచ్చు, డూ ఫామ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్గా హ్యావ్ అంటే రాయొచ్చు, డోంట్ ఐ కూడా రాయొచ్చు. ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్గా హ్యాజ్ అండ్ షీ రాయొచ్చు, మనకి డజంట్ షీ కూడా రాయొచ్చు. మనకి ఇక్కడ వీ హ్యాడ్ అన్ ఐడియాలో ఇక్కడ హ్యాడెంట్ వీ రాయొచ్చు, డిడెంట్ వీ కూడా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం హ్యావ్ ఫామ్స్ ఎలా యూజ్ చేస్తామంటే మెయిన్ వర్బ్లో యూజ్ చేస్తాం. డిడెంట్ రాయొచ్చు, హ్యాడెంట్ కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి హ్యావ్ ఫామ్స్ని హెల్పింగ్ వర్బ్లో రాస్తాం కాబట్టి, హెల్పింగ్ వర్బ్లో రాస్తే మనకు ఓన్లీ హ్యావ్ ఫామ్స్ రాయాలి, మనకి డూ ఫామ్స్ రాయకూడదు. కాబట్టి ఇక్కడ హ్యావ్ అంటే క్వశ్చన్ ట్యాగ్ వచ్చి హ్యావ్ అంటే తీసుకుంటామండి. మనకి ఇక్కడ హ్యాజ్ అండ్ షీ తీసుకుంటామండి. ఇక్కడ హ్యాడ్ అండ్ వీ తీసుకుంటామండి. డూ ఫామ్స్ తీసుకోము, ఎందుకంటే ఇక్కడ మనకి హ్యావ్ ఫామ్స్ ఎలా యూజ్ చేస్తాం, హ్యావ్ ఫామ్స్ మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం కాబట్టి చాలామంది పిల్లలకి డిఫరెన్స్ తెలియక ఇక్కడ కూడా డూ ఫామ్స్ యూజ్ చేస్తున్నారండి. అలా యూజ్ చేయకూడదు, ఓన్లీ మనం హ్యావ్ ఫామ్స్ యూజ్ చేసినప్పుడు మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తే హ్యావ్ ఫామ్స్ రాయొచ్చు, డూ ఫామ్స్ కూడా రాయొచ్చు. మనకి హ్యావ్ ఫామ్స్ని హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తే ఓన్లీ హ్యావ్ ఫామ్స్ రాయాలి, డూ ఫామ్స్ రాయకూడదు. కాబట్టి ఈ కరెక్షన్ మీరు గుర్తుపెట్టుకుని ఆశిస్తున్నాం. దయచేసి మా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా వీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.